టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన బాట పట్టింది. టీడీపీ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళన కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు నారావారి ఫ్యామిలీ మొత్తం నిరసనకు దిగింది. తమకు న్యాయం చేయాలనే డిమాండ్తో గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట దీక్ష చేపట్టింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడి మార్గంలోనే నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఒక్కరోజు దీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా జైల్లోనే చంద్రబాబు దీక్ష చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్యమేవ జయతే దీక్షను చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు కృషి వల్ల ఏపీకి పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమలు వచ్చాయని ఆయన తెలిపారు. చంద్రబాబుపై దొంగ కేసు బనాయించి 24 రోజులుగా జైల్లో పెట్టారని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని, మరో 3 కేసులు రెడీ చేశారన్నారు. తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని మంత్రులు అంటున్నారని, తప్పు చేయని చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్కు పంపడం బాధాకరమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ తన శాఖకు సంబంధం లేని కేసులు అని ఆయన తెలిపారు. రేపటి కోర్టు నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం చంద్రబాబును అరెస్టు చేశారని లోకేష్ అన్నారు. మొదటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండోది ఇన్నర్ రింగ్ రోడ్, రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్, మూడోది ఫైబర్ గ్రిడ్. నేను గతంలోనే చెప్పా, ఈ మూడు నేను మంత్రిగా పనిచేసినప్పుడు నా శాఖకి ఎటువంటి సంబంధం లేని నిర్ణయాలు. సో దొంగ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో అలా చేస్తే ఇంకా న్యాయమే మమ్మల్ని కాపాడదు, చట్టాలే మమ్మల్ని కాపాడదు. ఇప్పటికీ 3 కేసులు ఉన్నాయని తెలుసు. మొదటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండోది ఇన్నర్ రింగ్ రోడ్, రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్, మూడోది ఫైబర్ గ్రిడ్. నేను గతంలోనే చెప్పా, ఈ మూడు చంద్రబాబు తన ఆయుష్ కూడా పోసుకుని బ్రతికి ప్రజలకు సేవ చేయాలని నారా భువనేశ్వరి అన్నారు. ఈ దీక్ష ప్రజల కోసం చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు జీవితం తప్పలేదన్నారు. తన తండ్రి, భర్త ఎప్పుడూ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదని ఆమె వెల్లడించారు. తమ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మమ్మల్ని అందరినీ అరెస్టు చేసినా తెలుగుదేశం బిడ్డలు పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఆమె తెలిపారు. చంద్రబాబు ఆలోచన అమరావతి, పోలవరం అంటూ భువనేశ్వరి తెలిపారు. నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, కానీ మేము ఎప్పుడు రాజకీయ గవర్నమెంట్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. మాకు అది అలవాటు లేదు కూడా. మా కుటుంబంపై ఎప్పుడు ఒక్క ఆరోపణ కానీ లేదు, ఒక్క కేసు లేదు. మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఎప్పుడు మేము ఆపలేదు, ఎందుకంటే ఎప్పుడు ప్రజలు 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 అని కోసం తప్పించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడు ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున. కానీ ఒకే బాధాకరణం నాకు ఇవాళ, మేము 4 దిక్కులుగా అయిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు. నేను బ్రాహ్మణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం, లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, కానీ మేము